అంగన్వాడీలో ఆట పాటలు నమస్కారం నేను వారానికి 3 రోజులు అంగన్వాడీలో ఉన్న పిల్లలను చిన్న చిన్న సమూహాలలో సోమవారం బుధవారం మరియు శుక్రవారం రోజుకి 45 నిమిషాల పాటు వివిధ రకాల కృత్యాలను చేయిస్తాము ఇందులో హాజరు పునశ్చరణ అభినయ గేయాలు కథలు సంఖ్యలు అక్షర పఠనం మరియు హోంవర్క్ ఉంటాయి మనం వారానికి 3 రోజులు పిల్లలతో ఎలాంటి కృత్యాలు చేయబోతున్నామో ఇప్పుడు తెలుసుకుందాం సోమవారం చేయబోయే కృత్యాల గురించి తెలుసుకుందాం హాజర్ పిల్లల పేర్లు పిలిచినప్పుడు వారు వారి స్థానంలో నిలబడి నమస్కారం టీచర్ అని చెప్పమని చెప్పాలి తర్వాత పిల్లలతో ఇప్పుడు మనం కలిసి ఏం చేయబోతున్నాం అని అడగాలి ఆ తర్వాత పిల్లలతో వ్యాయామం చేయించాలి తర్వాత పిల్లలకు కాగితం పైన పువ్వు చిత్రాన్ని గీసి ఇవ్వాలి తర్వాత వారికి నచ్చిన రంగును వేయమని చెప్పాలి ఆ తర్వాత పిల్లలతో నీళ్ళకు చేప మహారాణి అనే బాలగేయం పాడించాలి తర్వాత పిల్లలతో పాత వార్తాపత్రికను ఉపయోగించి చిన్న చిన్న బంతులను తయారు చేయించాలి తర్వాత సంఖ్యా చార్టును ఉపయోగించి సంఖ్యా పఠనం చేయించాలి చివరగా కాగితం పైన గుండ్రని ఆకారం గీసి పిల్లలకు నచ్చిన రంగును వేసి తీసుకుని రమ్మని హోంవర్క్ ఇవ్వాలి బుధవారం రోజు చేసే కృత్యాలు హాజరు పిల్లల పేర్లు పిలిచినప్పుడు వారు వారి స్థానంలో నిలబడి ఎస్ టీచర్ అని చెప్పమని చెప్పాలి గుండ్రంగా గీత గీసి లోపల బయట దూకే కృత్యాన్ని చేయించాలి తర్వాత సోమవారం మనం ఏ కృత్యం చేశాము అని పిల్లలను అడగండి మరియు చర్చించండి తర్వాత అందుబాటులో ఉన్న వస్తువులతో చిన్న పెద్ద పరిచయం చేయండి తర్వాత కుందేలు తాబేలు కథ పిల్లలకు చెప్పండి తర్వాత బకెట్ కొద్ది దూరంలో పెట్టి పిల్లలను నిలబెట్టి బంతిని బకెట్లో వేసే కృత్యాన్ని పిల్లలతో చేయించాలి తర్వాత అక్షరాల చార్ట్ ఉపయోగించి అక్షర పఠనం చేయించాలి చివరగా సోమవారం ఇచ్చిన హోంవర్క్ తనికి చేయాలి శుక్రవారం రోజు చేసే కృత్యాలు హాజరు పిల్లల పేర్లు పిలిచినప్పుడు వారు వారి స్థానంలో నిలబడి ప్రెజెంట్ టీచర్ అని చెప్పమని చెప్పండి తర్వాత ప్లేటు మరియు చెంచా ఉపయోగించి పిల్లల చేత చప్పట్లు కొట్టించాలి ఉదాహరణకు ప్లేటుపై చెంచాతో మెల్లిగా కొట్టినప్పుడు పిల్లలు మెల్లిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా కొట్టినప్పుడు పిల్లలు చప్పట్లు గట్టిగా కొట్టాలి తర్వాత బుధవారం మనం ఏ కృత్యం చేశాము అని అడగండి మరియు చర్చించండి తర్వాత పిల్లలకు వారి గురించి వారు పరిచయం చేసుకోవడం నేర్పించాలి ఉదాహరణకు పిల్లల పేరు వారి వయస్సు చిరునామా ఏ స్కూల్కి వెళ్తున్నాడు ఏ తరగతిలో చదువుతున్నాడు మొదలగునవి తర్వాత పిల్లలతో వాన వాన వల్లప్ప అనే బాలగేయం పాడించాలి తర్వాత పిల్లల చేత శరీర భాగాల పేర్లు మరియు అవి చేసే పనులను పిల్లలకు పరిచయం చేయాలి ఉదాహరణకు ముక్కు ముక్కుతో శ్వాస తీసుకుంటాము ఇప్పుడు మనం అందరం శ్వాస గట్టిగా తీసుకుని మెల్లమెల్లిగా వదిలివేయాలి ఇలా అన్ని శరీర భాగాలతో చేసే పనులు పిల్లల చేత చేయించాలి తర్వాత సంఖ్యా చార్టును ఉపయోగించి సంఖ్యా పఠనం చేయించాలి చివరగా గాజు సహాయంతో గుండ్రంగా వృత్తం గీసి తీసుకురమ్మని హోంవర్క్ ఇవ్వాలి మీరు మీ పిల్లలతో చేసిన కృత్యాల అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి ధన్యవాదాలు